ఏం పేరు అన్న? నర్సింహులు. నర్సింహులు ఏం పని చేస్తుంటారు? కూలి పని. కూలి పని. సో ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మళ్ళీ ఒక వన్ ఇయర్ అయితే ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నా, తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ వచ్చినాక మంచిగా ఉన్నది, ఎట్లుంది పరిపాలన? తెలంగాణ వచ్చినాక మంచిగా ఉంది. ఎందుకు అట్లా? ఇక్కడ మంచినీళ్ళు, రోడ్లు, ప్రకృతి అదే చెట్లది, వీటి గురించి బాగున్నాయి. ఎట్లా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కానీ ఇంటింటికి నల్లలు వచ్చినాయి? ఇక్కడ ఏమన్నా బెడ్రూమ్లు అయితే ఇవ్వలేదు, నల్లలు అయితే ఇంటింటికి ఉన్నాయి. ఇంటింటికి ఉన్నాయి. ఈ దళిత బంధు అనేది ఏమైనా పథకం వచ్చింది? దళిత బంధు ఒక్కరికి వచ్చింది. దళిత బంధు ఒక్కరికి వచ్చినట్టు ఈ రుణమాఫీ చేస్తానే ఏమైనా అయినా రైతులకు? ఏమో అంటున్నాడు. ఇంకా ఏం కాలేదు. ఇంకా కాలేదు. ఎట్లనే మరి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మార్చండి, తెలుసా మీకు? తెలుసు తెలుసు. మళ్ళీ జాతీయ రాజకీయాలకు పోతా అంటున్నాడు సార్, అయితే అంటావా ప్రధాని అయితే అంటావా? ఏమో అవే సూచన కనబడుతుంది కానీ ఏమో తెలియదు. మరి ఇప్పుడు సార్ ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఇక్కడ సీఎం ఎవరైతే ఉండొచ్చు అంటావు? కేటీఆర్ అవుతారు అనుకుంటున్నాం. కేటీఆర్ అయితే బాగుండొచ్చు అంటో. ఇప్పుడు ఈ మీ ఎమ్మెల్యే ఎట్లుంది, అంజాయ్ యాదవ్? చాలా బాగుంది. ఓకే, రెండు సార్లు గెలిపించుకున్నట్టున్నా? రెండు సార్లు గెలిపించుకున్నాం. ఎట్లనే పనులు ఎట్లా చేస్తుండే అభివృద్ధి పనులు? మంచిగా చేస్తున్నాం. ఇప్పటివరకు ఏమేమి పనులు అయినా మీకు, ఎట్లాంటి పనులు అయినాయి? రోడ్డు, సిసి రోడ్లు, కాల్వలు, ఇప్పుడు మున్సిపల్ దీనికి చేస్తున్నారు కదా, అవి మంచిగా సాఫ్ చేస్తున్నారు. ట్రాక్టర్ పెట్టి రోజు రోజు తీసుకుపోతుండ్రు, డంపింగ్ యార్డ్ చేస్తుండ్రు. ఇక మళ్ళీ ఈ రోడ్డు పడ్డాక రెండు మూడు సార్లు వచ్చిపోయాడు సారు, ఎమ్మెల్యే సాహు. ఎందుకు ఇట్లా కాంగ్రెస్ బీజేపీ లేదంటావు ఇక్కడ? బీజేపీ కూడా ఉంది, ఉన్నారు మా తాను ఉన్నారు, అలా ఉన్న దాంట్లో ఉన్నారు వాళ్ళు కూడా, కాకపోతే అంతా లేదు, తక్కువ ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది, ఎవరు వస్తుండొచ్చు అనుకుంటున్నాను? నేనైతే కేసీఆర్ వస్తాడు అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్ వస్తా అనుకుంటా? బీఆర్ఎస్ వస్తుంది. బీజేపీ కూడా బాగానే నడుస్తుంది కానీ, నిన్న బీజేపీ నడుస్తుంది కానీ అంతగా లేదు, తక్కువ తక్కువ ఉన్నది. అంతగా లేదు అంటే? అంతగా లేదు. సో మళ్ళీ సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి? బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ తన ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉండొచ్చు అంటారు? మా తాను ఎమ్మెల్యే కావచ్చు. ఇంకా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అది ఎవరి ఎవరికి వస్తుందో తెలియదు. ఇప్పుడైతే మా ప్రస్తుతానికి అంజాయనే రావచ్చు అనుకుంటున్నాం మేము. అంజాయనే కాంగ్రెస్ నుంచి ఉన్నారా గట్టి ఎవరన్నా? ఉన్నారు ఉన్నారు. ఎవరున్నారు అభ్యర్థి? వేరే వీర్లపల్లి శంకర్. వీర్లపల్లి శంకర్ బీజేపీ నుంచి? బీజేపీ నుంచి ఎవరు ఉన్నారు? శ్రీవర్ధన్ రెడ్డి. శ్రీవర్ధన్ రెడ్డి. ఎవరు గట్టి పోటీ ఎవరు ఎరుకుంటుండొచ్చు షాద్నగర్లో? ఏ పార్టీకి ఏ పార్టీకి పోటీ ఉండొచ్చు ఎక్కువ? బీజేపీకి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రెండింటికి పోటీ ఉంటుంది. ఎట్లుంటాడు ఎమ్మెల్యే అంజాయ్ యాదవ్? ఆపత్సాపత్కి వస్తాడు ఏమన్నా? వస్తాడు వస్తాడు. పెన్నీళ్ళకి ఆదుకునేందుకు ఎవరైనా చచ్చిపోయినా 5,000 అట్లా ఇచ్చి చేస్తాడు. మనిషి మంచివాడేనా? మంచివాడు. మళ్ళీ గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తా? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఏం పేరు తాత? రంగయ్య. రంగయ్య ఏం పని చేస్తావు? వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఎట్లుందా కేసీఆర్ వచ్చినాక మంచిగా? మంచిగా ఉన్నాడు కానీ కొలువులు ఇస్తలేడు. కొలువులు రాలే మీ ఊళ్ళో? ఒక్క పొరలు తింటున్నా. పోలీసు కొలువులు వేస్తున్నాడు కదా, తిని తిరుగుతున్నారు పాపం రోళ్ళ పొట్టి. అన్ని వాళ్ళు చేస్తున్నాడు కానీ అదొక పని చేస్తాడు. వచ్చినాయి మీ తన రైతు బంధు రుణమాఫీ చేస్తాయి. నీళ్లు నల్ల నీళ్లు నల్ల నీళ్ళు నిన్న మన బంద్ అయినాయి. కళ్యాణలక్ష్మి వచ్చినాయి. ఎట్లనే మరి ఎవరు అన్ని బాగుండే కానీ ఒకటి బాగాలేదన్న? కొలువులు ఒకటి బాగా? ఒక కొలువు బాగాలేదు. కొలువులు వేస్తే మంచిగా మంచిగా ఉంటుంది. ఈ బీజేపీ వాళ్ళు కూడా నిన్న బాగానే అది చేస్తారు కదా, వస్తే మంచిగా వస్తే ఎవడు వాళ్ళు కరిగలేదు ఒట్టిగానే పోతున్నారు కానీ బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంది ఇక్కడ? వాళ్ళు వచ్చిపోతున్నారు. వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే సార్ వస్తాడు అంజాయ్ యాదవ్? వస్తున్నాడు. మంచివాడేనా మనిషి? ఇక మంచి అయితే మంచివాడే కానీ చేసిన పనులు అట్టేవాడు. డాంబర్కి ఇప్పుడు వేస్తున్నాడు కదా, ఇప్పుడు వేస్తున్నాడు. రోడ్లు మోరీలు ఎట్లా మీ తన మోరీలు అన్ని సఫాయి బాగానే ఉండే కానీ ఇక గివే వస్తలేవు. ఇక గెలిస్తే మంచి ఉంటుంది. షాద్నగర్ మళ్ళీ ఆడే వచ్చేటట్టు ఎవరు? కేసీఆర్ గడే. కేసీఆర్ పార్టీ వస్తాడు. పైసలు వస్తున్నాయి కదా, పైసల కొరకు 5 చచ్చిపోతే 5,00,000 వస్తున్నాయి. అవన్నీ వచ్చినందుకు ఆంటికి గెలిచేటట్టు మంచి పని చేస్తున్నాడు కేసీఆర్. చేస్తున్నాడు పని మంచిగా కానీ ఒక పని తక్కువ చెప్తుంది కదా. ఆడు వీళ్ళ లట్టినే ఉండరు, పడిశానాయి మళ్ళీ వీళ్ళు పడిశాను ఉండరు. రోడ్ల మీద పడి ఉండరు. ఆడవీళ్ళ కట్నం ఇస్తున్నాడు చెప్పాలి. అన్ని బాగుంది, ఒకటి పని బాగాలేదు. ఒకటి కొలువులు ఒకటి ఇస్తే ఒకటి కొలువులో మంచిగా ఇస్తే ఇంకా 15 చేస్తాడు. 15 పక్క పక్క. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ గెలవదు ఇప్పుడు ఇట్లా ఉండదు కదా కథ. అయ్యా పైసల కొరకు మంది మోసపోతారు. పనులు మంచిగా నడుస్తాయి. ఇక పైసలు ఇస్తున్నాడు అన్న. నీ పేరే? నా పేరు గోపాల్. ఏం పని చేస్తున్నావు? నేను కూలి పని చేస్తాను. కూలి పని చేస్తాను. నీకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన? కేసీఆర్ మంచిగా చేస్తాను అనిపిస్తుంది మాకు. ఎందుకు మోడీ కూడా బాగానే చేస్తున్నాడు కదా, బీజేపీ వస్తుంటారు ఈసారి? ఏమొస్తా మోడీ అని ఎవరు చేయరు. ఎందుకు? అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఏం లేదు అంటావు? కాంగ్రెస్ ఉందా ఇక్కడ ఏమన్నా? కాంగ్రెస్ ఎవరున్నారు ఇక్కడ మీకు? కాంగ్రెస్ వేరే వాళ్ళు ఉండరు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేకి ఇలా పట్టాలి ఎవరున్నారు కాంగ్రెస్ కి? ఎవరు అయితే? డబుల్ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అమితానే రాలే బాలనగర్ వచ్చినాయి. బాలనగర్లు వచ్చినాయి. 3,00,000 కూడా ఇస్తాంటారు ఇప్పుడు జాగున్నోళ్ళకి.
వస్తున్నాయి. మా నాన్న మామకు జిగిరి దొస్తాయి. జిగిరి దొస్తాయి.